वागर्थाविव संपृक्तो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ निधे सर्वविद्यानां विशेषे भवरोगिणां गुरुवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारम्। వారపలం కార్యక్రమానికి స్వాగతం। 2023 మే నెల 21వ తారీఖు ఆదివారం నుండి 2023 మే నెల 27వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు। ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మేషములో బుధ గురు రాహువులు వృషభములో రవి మిథునములో శుక్రుడు కర్కాటకములో కుజుడు తులలో కేతువు కుంభములో శని వృషభ మిథున కర్కాటక సింహ రాశుల్లో చంద్ర సంచారం। ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మీన రాశి వారు ఈ మీన రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। అధికంగా మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు। మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది। స్థిరాస్తులకు సంబంధించినటువంటి అభివృద్ధి గాని ఆదాయాన్ని గాని ఈ వారంలో మీరు పొందగలుగుతారు। కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని నెలకొల్పి మీరు కూడా సంతోషంగా ఉండగలుగుతారు। అధికారుల సహాయ సహకారాలతో చాలా పనులు మీరు లాభసాటిగా పూర్తి చేసుకోగలుగుతారు। వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అవకాశాలను పొందగలుగుతారు। ఈ రాశి వారికి వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంది। ఈ రాశి వారు ఈ వారంలో 1 కేజీ బియ్యం పేదవారికి గాని పేద బ్రాహ్మణులకు గాని దానం చేయడం వల్ల మీకు మంచి జరిగే పరిస్థితి కనిపిస్తుంది। ఈ మీన రాశి వారు ఈ వారమంతా కూడా శివ పార్వతులకు పూజలు నిర్వర్తిస్తూ కనకదుర్గాదేవి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు। మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది। చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు। నమస్కారం।